తాను చేరికల పర్వం గాంధీ భవన్లో గడబడ క్రియేట్ చేస్తోంది. ఒకరు చేరికల్ని ప్రోత్సహిస్తూ ఉంటే మరొకరేమో బ్రేక్లు వేస్తున్నారు. ఒకప్పుడు ఫిరాయింపుల్ని ఖండించాం, ఇప్పుడు కండువాలు కప్పితే ఎలా అని నిలదీస్తున్నారు. ఒకే పార్టీ కానీ రెండు స్టాండ్లు ఉన్నాయి, భిన్న వాదనలు, భిన్నమైన అభిప్రాయాలతోటి కేడర్ అయోమయంలో పడిపోతోంది. జీవన్ రెడ్డి టీ కాంగ్రెస్లో సీనియర్ మోస్ట్ లీడర్, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సీనియర్ల నుంచి కీలక నేతలు పార్టీ వీడినా సరే జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కండువాను అంటిపెట్టుకునే ఉన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేతలంతా ఖుషీగా ఉన్నారు, కానీ జీవన్ రెడ్డి మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. కారణం ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరడమే. అనుచరుడు గంగారెడ్డి హత్యతోటి జీవన్ రెడ్డి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అసలు అధికార పార్టీలో ఉన్నానా అన్న అసహనాన్ని ఆయన వ్యక్తం చేస్తూనే చేరికలపై బ్లాస్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రణాళిక ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అయితే టీపీసీసీ చీఫ్ మాత్రం అన్నీ అధిష్టానం అనుమతితోనే జరుగుతున్నాయన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేస్ని మనం ఎందుకు చేర్చుకున్నామో కూడా జీవన్ రెడ్డి గారికి ఏఎస్సీ నాయకత్వం వివరించారు. పార్టీ హైకమాండ్తో డిస్కషన్ చేసి అన్ని కోణాల నుంచి ఆలోచించే ఎమ్మెల్యేస్ని మన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే చేరినప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు అభ్యంతరం చెప్పడం, తర్వాత ఏఎస్ నాయకత్వం వారిని పిలిచి మాట్లాడడం, ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికర ఒప్పందంలో ఉన్నాయి. వారు ఒకటై ప్రజాస్వామ్యబద్ధంగా 63 స్థానాలు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీని కూల్ చేస్తాము, గద్ద దించేస్తాము అనేటువంటి ధోరణి మాట్లాడడం, రాజ్యాంగాన్ని కించపేదంగా మాట్లాడడం, ఆ మాట్లాడినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేలే మమ్మల్ని చూసుకుని కదా మీరు ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని అంటా ఉన్నారు. మేమే కాంగ్రెస్ జతగడతాం, 5 ఏళ్ల కోసం ప్రజలు తీర్పు ఇచ్చినారు, ఈ తీర్పుని శిరసావైద్యం ఆ ఎమ్మెల్యే సీట్ వచ్చినారు. సో దాంట్లో కొంత పార్టీకి కూడా లాభం జరుగుతుంది, కొన్ని ఇబ్బందులు కూడా, అంటే పాత కాంగ్రెస్ కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో సుస్థిరంగా ఉన్నది, సమర్థవంతంగా ఉన్నది, సుస్థిరంగా ఉంది, సమర్థవంతంగా ఉంది అంటున్నా వేరే ఎవడో ఉడతగలాగా ఎట్లా పోతుందా, ఎట్లా పోతుంది అంటున్నా నేను. 20 మంది సభ్యుల ఆధిక్యత ఉంది, ఎవరైనా సభ్యులు పార్టీ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తే స్పీకర్ కాంగ్రెస్ పార్టీ తక్షణమైన సభ్యత్వం రద్దయితే ఎట్లా పోతుందా, కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఉన్నది, ఎట్లా పోతుంది ప్రభుత్వం. అది అది నేను నేనేమంటున్నా, నేను అనుమతి ఇచ్చిందా ఇవ్వలేదు మీరు అంటూ ఇచ్చిందా చెప్పి మీరు నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఎన్నికల ప్రణాళిక అనుగుణంగా నేను మాట్లాడుతున్నాను. లెట్ ఇట్ గో టు హిమ్, లెట్ ఇట్ గో టు హిమ్, లెట్ మై లెటర్ గో టు హిమ్. నా భవిష్యత్తు చూస్తున్నా కదా నేను, నా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి, నైతిక విలువలు కట్టుబడి ఉండాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, టీఆర్ఎస్ దౌర్జన్యాలు ఎదిరించింది నేను అని చెప్పంటున్నాను, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే ప్రయత్నం చేసింది నేను అని చెప్పంటున్నా. 5 సంవత్సరాలు శాసన మండలిలో ఏదైతుందో, ఏకైక సభ్యుడికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్షం నిలబడి పోరాటం చేసి చెప్పండి.